పెళ్ళైన మొదటి రాత్రి కూడా ఎంతసేపు ఎదురు చూస్తూ కూర్చోలేదు. భార్య అంతగతి అయితే ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూడకుండా ఉంటారా బావా? దీన్ని బట్టి చూస్తుంటే మా అక్క అందంగా లేదని నువ్వు చెప్పకుండానే చెప్తున్నావు అనమాట. అంతేరా బావా? ఏమండి వాడి మాటలు నిజమేనా? నువ్వు ఎరా కరిముఖం నాయాలా? బావ మరుదని కూర్చోబెట్టి తిండి పెడుతుంటే నా కొంపకే అసలు పెడతావా? టైం అవుతుంది వెళ్ళి పడుకోండి. అయితే ఏంటి, అనవసరంగా కరెంట్ బిల్ పెరిగిపోతుంది, నాకు బీపీ పెరిగిపోతుంది, ఈ చెత్త మొహం గడి సావాసం బట్టి నా కొడుకు చెడిపోతున్నాడు. మనిషి పశువులైనా పుట్టచ్చు లేదా పందిలైనా పుట్టచ్చు, కానీ బామ్మర్దిగా మాత్రం పుట్టకూడదురా బాబు. రే గురు. ఏంటి మామా, సెకండ్ షోనా? ఓ చతురుగా ఉందా, కింద నీ అబ్బ వెయిటింగ్. సౌండ్ వచ్చిందా, సిలిండర్ పగిలిద్దే బావా. గురు మావా, గురు మావా, గురు మావా, మీ అయ్యి వస్తున్నాడు రా, కప్పుకో తొందరగా. ఏ తిరుపతి, వాడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతాడు, తీయదు. సరే బావా. తీసావు, నరికేస్తావు. ఏంటి ఇంకా పోలేదా? ఈ ఫిగర్ ఎవర్రా? మన షకీలా అక్కొచ్చి పడుకుంది, నువ్వు పోయి పడుకో బావా. వీడెట్లా వచ్చాడ్రా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో పుట్టించున్నాడు నీకే తెలియదు, నాకు మాత్రం తెలుసు. వీడిని ఎట్ట కన్నా బావా? ఆగండి, ఎందుకండి వాళ్ళ కొట్టి చంపుతున్నాడు? మూసిన కిటికీలు మూసినట్టే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, లోపలికి వీడలో వచ్చాడే. వాడి తెలివి అమోఘం అండి, తలుచుకుంటే ఎలాగైనా రాగలడు. మీరు వాడిని మెచ్చుకోవాల్సింది పోయి. మెచ్చుకోవాలట, మెచ్చుకోవాలి, చంపేస్తానండి. ఏమైందండి మీకు ఇవాళ? నాన్న గురు నీకేం దెబ్బలు తగలేదు కదా? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకమ్మా. తనడానికి మీకు మనసులో వచ్చిందండి? వీడు అసలు మనిషేనా? వీడిని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. కరెక్ట్ బావా, నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఒప్పుకున్నావు? సర్లే సర్లే, నీ కొడుకుని తీసుకెళ్లి అన్నం పెట్టు, అప్పుడే నిజంగా నిద్రపోతాడు. అవసరమే లేదు, వాడు వచ్చేటప్పుడు బిర్యానీ తినుంటాడు. ఏంటి బిర్యానీ బావా? చికెన్, చికెన్ బిర్యానీ. శనివారం పూట బిర్యానీ తినొచ్చాడు. దేవుడా దేవుడా దేవుడా. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా, ఎక్కడికి వెళ్ళావరా నేనంతా? మరేం లేదు నాన్న, మధ్యాహ్నం భోజనం చేశాక పడుకున్నానా, బాగా నిద్ర పట్టిందా, సడన్ గా మెలకు వచ్చిందా? ఒక్కటే చీకటి, గుడికెళ్లే టైం అయింది కదా, మా నాన్న ఇంకా రాలేదంట బా అనుకుంటున్నాను. ఇంతలో తెల్లారిపోయింది నాన్న. విన్నావా వీడి కథ? ఏంటమ్మా, చిన్నప్పుడు చంద్రుని చూపించి గోరుమలు తినిపించేదానివి, ఇప్పుడు పట్టించుకోవట్లేదేంటి? అప్పుడు చంద్రుని చూపిస్తే తినేవాడివి, ఇప్పుడు పక్కింటి చంద్రికను చూస్తే గానీ తినవాయే. రాత్రి నిన్ను భోజనానికి పిలవడానికి రూమ్ కు వచ్చానా, అక్కడ మంచం ఉందా? అది ఉత్తి మంచమే అనుకున్నాను రా. అయ్యయ్యో, ఇది కుటుంబమా లేక నాటక సంఘమా? అది ఒట్టి మంచం కాదమ్మా, నేను పడుకునే ఉన్నాను. నిజమా? అవునమ్మా. పట్టనంటనా, నాటకాలు ఆడుతున్నారా? పో లోపలికి పో. మేనల్లుడు బయలుదేరు. ఎక్కడికి రా? కాలేజ్ కి. ఆదివారం పూట కాలేజ్ ఉండదు కదరా? ఆదివారం అయినా సోమవారం అయినా కాలేజీ అక్కడే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళాలి. ఏసనంటనా? అల్లుడు బయట వెయిట్ చేస్తుంటారా? అబ్బా, ఈవేళ అడ్మిషన్ నాన్న. నిజమా? నన్ను నమ్ము నాన్న. సరే సరే, అడ్మిషన్ అవగానే నేరుగా ఇంటికి రా, రాకుండా సినిమా గినిమా అంటూ పోయావో కాళ్ళు ఇరిగిపోతాయి. అమ్మా ఏంట్రా? నాకు 100 రూపాయలు కావాలి. ఆ తాలింపు డబ్బాలు ఉన్నాయి తీసుకో. అది నిన్నే లేపేశా. అయితే ఆ శనగపప్పు డబ్బాలో ఉంటాయి చూడు. శుభ్రంగా కాలేజీకి వెళ్ళేవాండి, అనవసరంగా సినిమాని గుర్తు చేశారు. ఆగరా, ఎందుకు రా 100 రూపాయలు సినిమాకి? అమ్మా నేను వస్తా. జాగ్రత్తగా వెళ్తారా? ఈడు కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే అడ్డదిడ్డంగా తిరుగుంటాడు, అందుకే ప్రతిదానికి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వాడు శుభ్రంగా వెళ్ళేవాడు, అసలు సినిమా అని గుర్తు చేసింది మీరు. వాడికి ఐడియా ఇచ్చి నన్ను తిడతారేంటి? చదువుకే కాదు గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో గేమ్స్ లో ఎవరు ఫస్ట్? నేను ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఏ గేమ్స్ లో రా? చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అటు బోయంగా అరగించంగా. అరగించొచ్చావా? సెలెక్టెడ్ రిజెక్టెడ్ చెప్పుతో కొడతా. గేమ్ ఏంట్రా ఇది? అవుట్. మిస్టర్ రామోహన్? రాజా రామోహన్, రాజాను మర్చిపోవద్దు. ఏం కావాలి? తమరు కొంచెం లేస్తే ఇంటర్వ్యూ ఆరంభిస్తారు. ఇది మా తాతగారు కాలేజ్, రాజా రామ్మోహన్ బహదూర్ కట్టించినది. తెలుసండి, ఇదే కాలేజ్లో నేను చదువుకుంటున్నానని స్టూడెంట్లా మాత్రం టీచ్ చేయొద్దు. ఈ కాలేజీలో నేను బోర్డ్ మెంబర్ని, మైండ్ ఇట్. మీ తాతగారు గనుక ఇప్పుడు బతుకుంటుంటే తమ రాగడాలు భరించలేక ఈ కాలేజీ బడగొట్టి పిచ్చాసుపత్రికి పోయేవారు. తక్షణం మీరు ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు, నేను ఇంటర్వ్యూ ఆరంభిస్తున్నాను. కమాండింగ్ రిక్వెస్టింగ్. ఓకే ప్యూన్, కాల్ ద స్టూడెంట్స్. అంజలి, అంజలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇలా ఇవ్వమ్మా. ఎక్స్క్యూజ్ మీ పేరు లైలా కదూ? మీకెలా తెలుసు? నా పేరు మజ్నులే, మ్యాచింగ్ గా ఉంటుందని. నీకు సీటు కన్ఫర్మ్ అయింది?
థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, లోపల ఏమడిగారు? క్వశ్చన్స్. అవి ఏంటో నా బుర్రకి ఎక్కిస్తారా కాస్త? క్వశ్చన్స్ మాత్రమేనా ఆన్సర్స్ చెప్పాలా? రెండు అయితేనే బాగుంటుందేమో. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? ఆన్సర్స్ నాకు తెలుసు కానీ మీరేం చెప్పారో నేను తెలుసుకోవచ్చా? 1857 లో స్ట్రగుల్ మొదలై 1947 లో వచ్చింది. అవునా? నెక్స్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? మిస్టర్ బిన్ లాడెన్. నోనో, సద్దాం హుసేన్. అప్పుడు బుట్టో, ఇప్పుడు ముషరఫ్. నెక్స్ట్ యూత్ ఎందువల్ల చెడిపోతుంది? ఎందువల్ల? ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల, ప్రేమంటూ తిరగడం వల్ల. ఓకే, నెక్స్ట్. అంతే. అంతేనా? థ్యాంక్స్. బై బ్రదర్. థ్యాంక్స్. ఏ తిరుపతి, కుస్తీన పేపర్ అవుట్ అయింది. తిరుపతి, వస్తున్నా వస్తున్నా. నమస్తే. అబ్బా దడిపించావు కదయ్యా. మా అన్న ఎన్టీఆర్ గారి స్టైల్, సరదాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. ఇక ఇంటర్ ఆరంభిద్దామా? ఓకే సార్. ఎప్పుడు పుట్టావు? 1857 లో స్ట్రగుల్ పడి 1947 లో పుట్టాను సార్. మీరు నాకు సీట్ ఇస్తారు కదా. మీ నాన్న పేరేంటి? అప్పుడేమో బుట్టో, ఇప్పుడేమో ముషరఫ్. కరెక్టే కదా సార్? నాకు సీట్ ఇస్తారు కదా సార్? ఏరా, ఈ కాలేజీలో చేరి నువ్వేం పీకాలని రా. చెప్తాను సార్. మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, అమ్మాయిల చుట్టూ తిరగడం. కరెక్టే సార్? సీట్ కన్ఫర్మా సార్? రేయ్, దయచేసి వెళ్ళిపోరా. గెట్ అవుట్. ఏ, ఎందుకు తిన్న సీట్ ఎవరు? ఇది ఆన్సర్ అమ్మాయి చెప్పింది. తనకి నువ్వు వెంటనే సీట్ ఇచ్చావు కదా. ఆ అమ్మాయిని అడిగిన క్వశ్చన్స్ వేరు, వీడిని అడిగిన క్వశ్చన్స్ వేర్రా. అప్పుడు ఇది చెప్పిన జవాబులు రైట్, నువ్వు అడిగిన క్వశ్చన్లు రాంగ్. రేయ్, విషయం తెలియకుండా మాట్లాడుకో. రేయ్, నువ్వు వెళ్ళరా బయటికి. ఒక్క నిమిషం, అతను తిక్క మంచి. నువ్వురా, నేను మాట్లాడతా. ఏంటి బ్రదర్? వాడు కటింగ్ మాస్టర్. రేపు నుంచి నువ్వు కాలేజీకి రా. ఎట్లా రమ్మట? సాయంకాలం మా ఇంటికి రా, వివరంగా చెప్తా. గురుమూర్తి. యువర్ మిస్టర్ గురుమూర్తి? అది సారీ ప్రిన్సీ, ఇది మా తాతగారు కాలేజ్. ఇతన్ని నేను అడుగుతాను. సరే, తగలడు. అదే క్వశ్చన్ కదా. అవునవును. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అది ఎప్పుడో మనం పుట్టక ముందు సంగతి. దాని గురించి ఇప్పుడు మనకి ఎందుకు? సూపర్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? పక్కోడి గురించి మనకి ఎందుకు సార్? కరెక్ట్ కరెక్ట్. ఫైనల్ క్వశ్చన్, యూత్ ఎందుకు చెడిపోతుంది? పని లేనందువల్ల. అదేలాగయ్యా, పని చేయాలంటే చదువుకోవాలి, చదువుకోవాలంటే సీట్ దొరకాలి. సీట్ కనుక దొరకపోతే మరి చుక్కేసుకోవాలనిపిస్తుంది. చుక్కేసుకుంటే బుర్ర ఆలోచిస్తుంది. ఇంకా అప్పుడు సీట్ ఏమన్నా తుక్కు రేపాలనిపిస్తుంది. అంటే ఇతను తుక్కు రేపుతావా? రే, నేను సీట్ ఏమన్నా ఇంకా అనలేదు కదరా. సీట్ ఉన్నానంటే ఇతను కొడతావా? అది వాళ్ళ చాయిస్. ఆకిస్టిక్ సైకిల్ చైనా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వెరీ గుడ్ ప్రిన్సి. ఇతను రౌడీ అయితే దేశానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. బ్రదర్, నీకు ఇతను సీట్ ఇస్తాను ఇంకా అనలేదే. అనకపోతే ఎలాగ బయటకు వస్తాడు కదా. బ్రదర్, నీకు సీట్ కన్ఫర్మ్. నాకు ఎప్పుడు తెలుసు సార్. వస్తా సార్, బై సార్. రేయ్, ఈ గండం గడిచి నేను బయట పండిట్టానంటావా? చెక్. అన్నా, మన థియేటర్ పాతైపోయింది, సీట్లన్నీ మార్చి డిటిఏ చేపిద్దామన్నా. వయసు అయిపోయిందని మీ అమ్మను మారుస్తావా? ఏంటన్నా నువ్వు? సెంటిమెంట్ థియేటర్ రా, నీ సలహాలు ఏమొద్దు, కాయగదుపు. అప్పో, పరమేశం తాలూకు ఎవరో వచ్చారు. పరమేశమా? ఎవడాడు? అదే మొన్న నడి రోడ్డు మీద ఒకటి లేపేశాం కదా, వాడి వారసులంట. ఆడికి తోడిపోతారంటున్నా వీళ్ళు. ఇంతకు విషయం ఏంటో? సరే రమ్మను. చెక్. అన్నా, నీతో ఆడటం చాలా కష్టమన్నా. అని నీకు తెలుసు, ఈజీ అనుకుని వచ్చారు వీళ్ళు. నమస్కారం అండి. ఎందుకు? మా ఇల్లు ఆక్రమించుకున్నారు కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. వాడికి మీకు ఏంటి సంబంధం? నువ్వు వాడరా? మేము ఆ పరమేశ్వరం గారు లీగల్ వారసులం. ఈ వారసుల వల్లే రా దేశం నాశనం అవుతుంది. ఏ సింహాచలం, అప్పే కాదు, అప్పు అప్పు. అది ఇదిగో సింహాచలం, ఈ ఆస్తి హక్కు చట్టాన్ని మార్చాలరా. దున్నేవాడిదే భూమిలా, దోచుకున్న వాడిదే ఆస్తి. ఎవడో సంపాదించిన ఆస్తికి మేమే వారసులమంటూ పనికి మాలిన కొడుకులంతా వస్తుంటే ఎలా ఒప్పుకుంటాం? ఏరా, మీ అబ్బకి యావజ్జీవ శిక్షేస్తే వాడేడేళ్లు జైల్లో ఉండి ఆ తర్వాత కాలం తీరి చచ్చిపోయాడు అనుకుందాం. అప్పుడు మేమే వారసులం, మిగతా ఏడేళ్ల జైలు శిక్ష మేము అనుభవిస్తామని వస్తారా? నైస్గా తప్పుకుంటారు కదా. కానీ ఆస్తి పాస్తులుంటే మేమే వారసులం అని వస్తారా? ఆక్రమించుకున్న వాడిదే ఆస్తి అని ఈ మహానగరంలో చట్టం చేసి దాన్ని అమలు పరుస్తున్నాను. మీరెళ్ళొచ్చు. దాని విలువ సుమారు 2 కోట్లు, కనీసం 1 కోటైనా ఇవ్వండి. ఇవ్వకుంటే కోర్టుకు పోతాం. నీకు చెక్కన్నా. మీ సంగతి ఏంటి? అదిగా సార్, ఎంతో కొంత ఇస్తే. ఏంట కొంత? కోర్టుకు పోండ్రా, అక్కడ జడ్జి ఇస్తాడు. పోండ్రా, 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 అప్పు చెప్పేస్తాడు, పోండ్రా. ఏ సింహాచలం, వీళ్ళకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదుగా. ఏ రౌండ్ లేదు, ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం. ఎందుకైనా మంచిదని
అయ్యో వాళ్ళని భయపెట్టడానికని చెప్పి ఈయన కొట్టాల్సి వచ్చింది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళరా అబ్బో పోదా. ఏమ్మా అంజలి ఇంటర్వ్యూ బాగా జరిగిందా? నాకు సీట్ కన్ఫర్మ్ అయింది. ఏబిసిడీలు తెలియని వాళ్లకు నేను కూర్చున్న చోటు నుంచే